కత్తి మహేష్ నోరు మూయించిన డైరెక్టర్ వివేక్ కృష్ణ ఎవరు? అతన్ని ఎవరు డిబేట్కు పంపించారు? కత్తి మహేష్ ఇతను పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, చాలామంది ఫిల్మ్ క్రిటిక్స్ లాగే ఇతనొకడు. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే వరకు ఇతనెవరికీ తెలియదు, ఆ తర్వాత కాస్త వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతూ ఓవర్ ది నైట్ పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ మాట అంటే మహేష్ కత్తి ఒప్పుకోడు, అది నా టాలెంట్ అంటాడు. కొన్ని ఛానల్స్ పుణ్యమా అని మహేష్ కత్తి చెలరేగిపోతున్నాడు. ఎంత పెద్ద ఎత్తుతో తలబడితే అంత త్వరగా పబ్లిక్ ఫిగర్ అవ్వచ్చన్న అతని అంచనాలు నిజమయ్యాయి. గాలికి పోయే పేలాల పిండి సామెతగా అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోయేదానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోవడంతో మహేష్ కత్తి ఆశయం నెరవేరింది. ఇదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ మీద మరింత రెచ్చిపోయి విమర్శలు చేశాడు. ఇతడితో డిబేట్ పెడితే మంచి స్పందన రావడంతో తెలుగు ఛానళ్లు కూడా అతడికి ఏమాత్రం సంబంధం లేని అవగాహన లేని అంశాలపై డిబేట్లలో కూర్చోబెట్టి మరింత పెద్దవాణ్ణి చేశాయి. దీనిని చూసి మహేష్ కత్తి తనకు తాను మేధావినని మురిచిపోయాడు. తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగాడు. దీంతో కొన్ని ఛానళ్లకు విషయం అర్థమై అతన్ని పక్కన పెట్టడం మొదలుపెట్టాయి. అయితే ఒక ఛానల్ మాత్రం కత్తి మీదకు పెద్ద బాకునే ప్రయోగించి అతడి నోరు మూయించేసింది. కత్తికి చెమట్లు పట్టించిన ఆ బాకు డైరెక్టర్ వివేక్ కృష్ణ. ఈ డైరెక్టర్ అడిగిన ఒకే ఒక ప్రశ్న అందరి మీద విరుచుకుపడుతూ తనను మేధావిగా భావిస్తున్న మహేష్ కత్తి నోరు మూయించేసింది. చివరికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకునేలా చేసింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, మీ అమ్మగారు ఎవరు, ఆమె ఏం చేస్తుంటారు అని. అతని అమ్మగారి వెనక ఏం చరిత్ర ఉందో అది ఎందుకు చెప్పలేకపోయాడో తెలియదు. కానీ వివేక్ కృష్ణ ఈ ప్రశ్న పదే పదే ఎన్నిసార్లు ఎంత సముదాయించి అడిగినా సమాధానం చెప్పలేదు. నేను చెప్పలేను అని ఓసారి మాత్రం అని మౌనంగా కూర్చున్నాడు. అదే ప్రశ్న గుచ్చిగుచ్చి అడిగేసరికి అక్కడి నుంచి లేచిపోయాడు. సినీ రంగంలో ఓ పెద్ద కుటుంబానికి చెంది రాజకీయంగా పలుకుబడి ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో ఓ పార్టీ అధినేతపై ఎడాపెడా కామెంట్లు చేసిన ఈ మొనగాడు వివేక్ కృష్ణ దెబ్బకు తోకముడిచాడు. దీంతో వివేక్ కృష్ణ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు సామాన్యులకు కూడా ఓ హీరో అయిపోయాడు. ఇప్పుడు వివేక్ కృష్ణకు సంబంధించిన వివరాల కోసం నెట్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఎవరి వివేక్ కృష్ణ? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్లో నుంచి వచ్చిన వివేక్ కృష్ణ గతంలో చాలా సినిమాలకు తెర వెనక నిలిచారు. కృష్ణవంశీ సంచలన చిత్రం కగ్గం సినిమాతో పాటు ఆంజనేయం, తులసి వంటి సినిమాలకు కూడా అసోసియేట్గా చేశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ నిర్మించిన బెదవాడ సినిమాకు దర్శకత్వం వహించాడు. రక్త చరిత్ర, అప్పలరాజు వంటి సినిమాలకు ఆర్జీవీతో కలిసి పనిచేశాడు. నెల్లూరు జిల్లాకు చెందిన వివేక్ కృష్ణ మంచి రచయిత కూడా. ఆయనకు సొంతంగా థియేటర్లు కూడా ఉన్నాయి. చాలా సినిమాలకు ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేశారు. అయితే వివేక్ కృష్ణ జీవితాన్ని మార్చింది శివ సినిమా. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ చాలా బాగుంది, డిఫరెంట్ మూవీ అన్న టాక్ రావడంతో అప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉంటున్న వివేక్ కృష్ణ ఆ సినిమా చూడడానికి హైదరాబాద్లోని లీలా థియేటర్కు వెళ్ళాడు. అప్పటికి థియేటర్ టికెట్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూ ఉంది. తాను స్వతహాగా థియేటర్ యజమాని అయినప్పటికీ ఆ సినిమా చూసి కానీ వెళ్లాలని ఆ క్యూలోనే నుంచున్నాడు. క్యూలో ఉన్న వివేక్ను ఓ సెక్యూరిటీ గార్డు వచ్చి కర్రతో కొట్టాడు. దీంతో వివేక్ కృష్ణకు కోపం వచ్చింది. ఎప్పటికైనా ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆర్జీబీ శిష్యుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. కానీ రామ్ గోపాల్ వర్మను కలుసుకోవడానికి 18 సంవత్సరాలు పట్టింది. రక్త చరిత్ర సినిమా టైంలో ఆర్జీవీని కలిసిన వివేక్ అతని దగ్గర అసిస్టెంట్గా చేరకుండానే ఆర్జీవీ శిష్యుడిగా మారి బెదవాడ సినిమాకు దర్శకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వివేక్ కృష్ణ. గత 3-4 నెలలుగా ఎడపెడా నోరు పారేసుకుంటున్న మహేష్ కత్తి నోరు మూయించాలని నిర్ణయించుకుని తనే స్వయంగా ఆ ఛానల్ను సంప్రదించి డిబేట్లో పాల్గొన్నాడు. తను అనుకున్నట్లుగా ఒకే ఒక ప్రశ్నతో కత్తిని విరగొట్టి పంపించేశాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వివేక్లో ఓ ఆర్జీవీని చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే వివేక్ కూడా తనదైన వాదన వినిపించడంలో దిట్టగా వారు అభిమానిస్తున్నారు.